నేను వాదవ పదాలు పదలుచుకోలేదు, బ్యాక్గ్రౌండ్ పదలుచుకోలేదు. నేను కాక మొన్న తిరుపతిలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడేటప్పుడు మెగాస్టార్ చిరంజీవిని గురించి ఒక కామెంట్ చేశాను. ఆ కామెంటు భాషాదోషంగా నేను గమనించాను. అంటే చిరంజీవి అభిమానులు, కాపు మహానాడుకు సంబంధించిన మహానుభావులు, కొంతమందికి బాధ కలిగింది, కొంతమందికి ఆవేశం కలిగింది. బాధను ఆవేశాన్ని అర్థం చేసుకోగలను. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు, సద్విమర్శలు, విమర్శ ఆత్మవిమర్శ ఉంటాయి. అవి లేకుండా రాజకీయ పరిచయం ఉండవు, దాని ప్రజాస్వామ్యం ఉండదు. ఆ ప్రకారం నేను మాట్లాడే మాట వాస్తవమే. అయితే రాజకీయ భాష కన్నా మించి చిరంజీవి గారి గురించి నేను మాట్లాడేటువంటి భాష, అది భాషాదోషంగా నేను గమనిస్తూ నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇక దండంతో సహి దాన్ని వదిలిపెట్టండి. ఇప్పుడు అందరూ కలిసి పనిచేద్దాం. వరద జనాన్ని మున్సిపల్ చేస్తూ ఉంది. ఈ తుఫాన్ ప్రభావం జనవంతులు ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల చిరంజీవి అభిమానులకును, కాపు మహానాడు మహానుభావులకును నేను విజ్ఞప్తి చేసేది, అందరం కలిసి పనిచేద్దాం ప్రజల కోసం. నేను వాదవ పదాలు పదలుచుకోలేదు, బ్యాక్గ్రౌండ్ పదలుచుకోలేదు. నేను కాక మొన్న తిరుపతిలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడేటప్పుడు మెగాస్టార్ చిరంజీవిని గురించి ఒక కామెంట్ చేశాను. ఆ కామెంటు భాషాదోషంగా నేను గమనించాను. అంటే చిరంజీవి అభిమానులు, కాపు మహానాడుకు సంబంధించిన మహానుభావులు, కొంతమందికి బాధ కలిగింది, కొంతమందికి ఆవేశం కలిగింది. బాధను ఆవేశాన్ని అర్థం చేసుకోగలను. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు, సద్విమర్శలు, విమర్శ ఆత్మవిమర్శ ఉంటాయి. అవి లేకుండా రాజకీయ పరిచయం ఉండవు, దాని ప్రజాస్వామ్యం ఉండదు. ఆ ప్రకారం నేను మాట్లాడే మాట వాస్తవమే. అయితే రాజకీయ భాష కన్నా మించి చిరంజీవి గారి గురించి నేను మాట్లాడేటువంటి భాష, అది భాషాదోషంగా నేను గమనిస్తూ నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇక దండంతో సహి దాన్ని వదిలిపెట్టండి. ఇప్పుడు అందరూ కలిసి పనిచేద్దాం. వరద జనాన్ని మున్సిపల్ చేస్తూ ఉంది. ఈ తుఫాన్ ప్రభావం జనవంతులు ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల చిరంజీవి అభిమానులకును, కాపు మహానాడు మహానుభావులకును నేను విజ్ఞప్తి చేసేది, అందరం కలిసి పనిచేద్దాం ప్రజల కోసం.